విశాఖలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్ట్ కి ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా కృషి చేస్తున్నారు విశాఖ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు అయితే మందో పాటు ఈ సొసైటీ ఆ ప్రెసిడెంట్ నాయుడు ఉన్నారు ఎల్జీ నాయుడు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రయత్నం సార్ చెప్పండి ప్రథమంగా ఈ సొసైటీ ద్వారా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు విశాఖ హౌసింగ్ జర్నలిస్ట్ సొసైటీ ఏర్పాటు చేయడం దేనికంటే 2006 నుంచి 2023 వరకు విశాఖపట్నంలో పనిచేస్తున్న ఏ జర్నలిస్టులకు కూడా సైట్లు రాలేదండి ఈ సైట్లని మనం ఎలాగైనా ప్రభుత్వం నుంచి ఇప్పించాలన్న జయంతోటి లక్ష్యంతోటి ఏర్పాటు చేయడం జరిగింది ఇదేంటంటే టోటల్గా సైట్లు ఇళ్ల సైట్లు వస్తేనే వాళ్ళకి జర్నలిస్టులకి ఆర్థికంగా కానీ వాళ్ళకి సొంత ఇల్లు అంటూ ఒకటి ఏర్పడుతుందన్న ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది ఇది త్వరలోనే రూపకల్పన జరుగుతుంది అందరికీ సైట్లు వస్తాయి ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఉందో ఈ గవర్నమెంట్ పెద్దలు అందరితోటి మాట్లాడడం జరిగింది ఈ రోజు కూడా మన మూడు జిల్లాల ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి గారిని మా ప్రతినిధులందరూ కూడా కలిసి ఆయనకి మన తాలూకా విన్నపత్రం కూడా సమర్పించాము సార్ ఇంతమంది 2006 నుంచి 2023 వరకు సైట్లు ఎవరికీ రాలేదని చెప్పడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా ఆయనకి అందజేయడం జరిగింది ఆయన కూడా ఇదే విషయమే నెల రోజుల కిందటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగిందని చెప్పారు ఆయన కూడా ముఖ్యమంత్రి కూడా ఈ ఏదైతే 2-3 నెలల కాలంలోనే స్టేట్ వైడ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్న జర్నలిస్టులందరికీ కూడా సైట్లు ఇస్తామని చెప్పారు అయితే ఆయన అన్ని మాటకి మేము ఒక మాట చెప్పాం సార్ మినిమం ఒక 5 సెంట్లైనా ఇవ్వాలి 5 సెంట్ల స్థలం ప్రతి జర్నలిస్ట్కి ఇస్తే ఒక శుభ్రమైన ఇల్లు కట్టుకుంటారు అలాగే ఆర్థికంగా కూడా ఉపయోగపడడానికి వాళ్ళకి బ్యాంక్ లోన్ అనేది కూడా ప్రొవైడ్ చేయాలి సార్ గవర్నమెంట్ సిఫార్సు చేస్తే బ్యాంకులు ఇస్తాయని చెప్పి మనం అడిగాం అడిగితే ఆయన సానుకూలంగా స్పందించారు రైట్ అంటే మరొక విషయం చెప్పండి ఇటీవల విశాఖలో కూడా వేరే యూనియన్ కూడా ఉంది వాళ్ళు కూడా హౌసింగ్ సొసైటీ పేరు మీద సుమారు 800 మంది అప్లికేషన్లు మా వద్దకు వచ్చాయంటూ కూడా చెప్తా ఉన్నారు ఆ యూనియన్ ఉంటుందిగా మరలా మీరు ఎందుకు యూనియన్ పెట్టారు అంటే ఒక యూనియన్ ఉందని ఇంకో యూనియన్ పెట్టడం జరగదండి వెల్ఫేర్ సొసైటీలు ఎప్పుడూ కూడా జర్నలిస్టులకి ఇది చేయాలన్న ఏది లబ్ధి కూర్చాలన్న ఉద్దేశంతో ఉంటుంది ఈ ఏదైతే మా ఈ సొసైటీ ఉందో ఇది ముందుగానే మేము రిజిస్టర్ చేయడం జరిగింది అయితే మా ప్రతినిధులకి కొంత బిజీ కారణంగా కొద్దిగా లేట్గా స్టార్ట్ చేసాం అయితే ఆ సొసైటీకి ఈ సొసైటీకి ఎటువంటి సంబంధం లేదండి వాళ్ళ పని వాళ్ళు చేస్తారు మా సొసైటీ పని మేము చేస్తాం మాకు 1000 మంది వచ్చినా 100 మంది వచ్చినా 10 మంది వచ్చినా ఆ 10 మంది 1000 మందికి 100 మందికి అయినా సరే ఉంటే వాళ్ళందరికీ సైట్ ఇప్పించే బాధ్యత మా కార్యదర్శి ఈశ్వర్ చౌదరి గారు అండ్ మా ఆర్గనైజింగ్ కార్యదర్శి జార్జ్ గారు అలాగే ఉపాధ్యక్షులు ఎంఎస్ రావు అండ్ నందా గారు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు సార్ ఇదేంటంటే ఒక ఉద్యమంగా చేపట్టి ఎలాగైనా సరే ఈ సైట్లు ఇప్పించాలన్న జయంతో మా సొసైటీ ఏర్పడిందండి ఎవరి సొసైటీ వాళ్ళు పెట్టుకుంటారు ఇలాంటివి ఏంటంటే అన్నీ కలిపి ప్రభుత్వానికి వెళ్తాయండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సొసైటీలన్నీ ఒక ఏకమవుతాయి తర్వాత లిస్టు తయారవుతుంది గవర్నమెంట్ ఆధ్వర్యంలో లిస్టు తయారయ్యి ఆ లిస్టు ఫైనలైజ్ చేస్తారు మేమేంటంటే ఎక్విడేట్ జర్నలిస్టులతో పాటు నాన్ ఎక్విడేట్ జర్నలిస్టులకు కూడా సైట్లు ఇవ్వాలని మేము కోరుతున్నామండి దానికి ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు సానుకూలంగా స్పందించారు మొదటి దశ ఎక్విడేట్ జర్నలిస్ట్కి ఇచ్చి రెండో దశ నాన్ ఎక్విడేట్ జర్నలిస్టులకు ఇస్తాము ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉందని ఆయన హామీ ఇచ్చారు సార్ విశాఖలో ఉన్న ప్రతి జర్నలిస్ట్కి ఇల్లు కళ అనేది సాకారం చేసేందుకు కృషి చేస్తున్నారు విశాఖలో ఉన్న విశాఖ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు అయితే మనతో పాటు ఈ జనరల్ సెక్రటరీ ఈశ్వర్ చౌదరి కూడా ఉన్నారు ఈరోజు ఉదయమే ఆయన వైవి సుబ్బారెడ్డిని కూడా మిగతా ప్రతినిధులతో కలిసిన పరిస్థితి ఉంది అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు కాదు అక్రిడేషన్ లేని జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ కూడా వీళ్ళు అడిగిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో వైవి సుబ్బారెడ్డి కూడా ముఖ్యమంత్రితో మాట్లాడుతాను ఖచ్చితంగా సానుకూల నిర్ణయం ఉంటుందంటూ కూడా ఆయన హామీ ఇచ్చారంటూ కూడా సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు అయితే మనతో పాటు ఈ సంస్థకు సంబంధించిన జనరల్ సెక్రటరీ ఈశ్వర్ చౌదరి ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రయత్నించేద్దాం సార్ చెప్పండి ప్రథమంగా యూనియన్ ఫామ్ చేయడానికి గల కారణం ఏమిటి ఇప్పటివరకు ఎన్ని అప్లికేషన్లు నింపారు 2006 నుంచి కూడా చాలామందికి జర్నలిస్టులకి హౌసింగ్ స్కీమ్ కావచ్చు లేకపోతే ఇళ్ల స్థలాల కోసం ఎంతో 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు అప్పటి నుంచి కూడా ఎవరికి కూడా ఏ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ జర్నలిస్టులకి ఇళ్ల స్థలాల కేటాయింపు అనేది జరగలేదు ఈ నేపథ్యంలోనే 2006 నుంచి ఉన్నటువంటి ఎవరైతే అర్హులైన జర్నలిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక సొసైటీ ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో విశాఖ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సొసైటీ ద్వారా ఇప్పటికే దాదాపు 300 మంది
జర్నలిస్ట్ సోదరులందరూ కూడా సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది అయితే రెండు రోజుల పాటు జరిగిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరికొంతమంది జర్నలిస్టులు దూర ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే జర్నలిస్టులు ఉంటారో వాళ్ళు ఆదివారం కూడా పొడిగించండి అని విన్నపం చేసిన నేపథ్యంలో ఆదివారం కూడా పూర్తి స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం తీసుకుంటాము దానికి సంబంధించి అప్లికేషన్లు కావచ్చు లేకపోతే మిగతా ఈ రెండు రోజుల పాటు ఎలా జరిగిందో ఆదివారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే జర్నలిస్టులు ఎవరైతే అర్హత కలిగిన అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సభ్యత్వం తీసుకోవాలని కూడా మేమందరూ కూడా విన్నపం చేసుకుంటున్నాము ఈ రోజు ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిని గారిని కూడా కలవడం జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించారు వర్కింగ్ జర్నలిస్టులందరికీ కూడా ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చే మేము ఎలక్షన్స్ కి వెళ్తాము అని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే గతంలో ఏదైతే విశాఖపట్నం కేంద్రంగా ఏదైతే 2006 నుంచి ఉన్న జర్నలిస్టులందర్ని కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి విశాఖ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీని ఏర్పాటు చేయడం జరిగింది దాని ద్వారా ఐటీ శాఖ మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్కి ఒక వినతిపత్రం ఇచ్చాము జిల్లా కలెక్టర్కి ఇచ్చాము ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డికి కూడా ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లే నేపథ్యంలో నవరత్నాలు పథకాలు ఏదైతే ఉన్నో వాటిలో ఒకటి జర్నలిస్టుల సోదరులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని గతంలో మేనిఫెస్టోలో వాళ్ళు హామీ ఇచ్చారు కాబట్టి దాన్ని మరొకసారి గుర్తు చేశాము ఈ నేపథ్యంలోనే వైవి సుబ్బారెడ్డి గారు కూడా పూర్తిగా జర్నలిస్టులకి అందరికీ కూడా ఒక మంచి శుభవార్త అయితే చెప్పారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జర్నలిస్టులందరికీ కూడా అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది విశాఖ సిటీ పరిధిలో ఉన్న జర్నలిస్టుల వరకైనా లేదంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న జర్నలిస్టులు ఎవరైనా కూడా ఇందులో ఎన్రోల్ చేసుకోవచ్చు అయితే విశాఖలో ఉన్నటువంటి అక్రిడేటెడ్ జర్నలిస్టులు అర్హత కలిగిన జర్నలిస్టులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోమని చెప్తున్నాం ఇప్పుడు అనకాపల్లి జిల్లా అయితే పాడేరు జిల్లా అయితే ఏదైతే విభజించిన తర్వాత ఏదైతే జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి జర్నలిస్టులందరినీ కూడా అక్కడ జిల్లా కలెక్టర్కి వాళ్ళందరూ కూడా ఒక సొసైటీగా ఏర్పడి అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలన్నీతో కూడిన ఒక అప్లికేషన్ తయారు చేసుకొని వాళ్ళందరూ కూడా ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఆయా జిల్లా కలెక్టర్లకి వాళ్ళు వినతిపత్రం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో అక్కడే వాళ్ళకి ఇళ్ల స్థలాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏదైతే విశాఖ జిల్లా కొత్తగా ఏర్పడిందో ఇక్కడ విశాఖ జిల్లాలో ఉన్న జర్నలిస్టులందరినీ కూడా ఈ సొసైటీలోకి తీసుకోవడం జరిగింది మిగతా జిల్లాల నుంచి కూడా మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి అక్కడ ఉన్న జర్నలిస్టులందరికీ కూడా మేము చెప్తుంది ఏంటంటే లోకల్గా మీరు ఒక సొసైటీని ఏర్పాటు చేసుకొని మీరు ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు మీ అర్హత ఏంటి అక్రిడేషన్ కార్డు ఉందా ఐడీ కార్డు ఉందా కంపెనీ నుంచి విల్లింగ్ లెటర్ ఉందా ఇవన్నీ కూడా చూసుకొని వాటన్నిటిని కూడా తయారు చేసుకుని జిల్లా కలెక్టర్ కనుక మనం ఒక వినతిపత్రం ఇవ్వగలిగితే వాళ్ళందరూ కూడా సాధ్యమైనంత త్వరగా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ దిశగా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా వెళ్ళాలని తెలియజేస్తున్నాం ఈ హౌసింగ్ సొసైటీకి సంబంధించిన ఆర్గనైజింగ్ సెక్రటరీ జార్జ్ కూడా మనతో ఉన్నారు అసలు ఎటువంటి క్రైటీరియా ప్రకారం అప్లికేషన్లు తీసుకుంటున్నారు అనేది కూడా అడిగి తెలుసుకుందాం సార్ మెయిన్గా ఎటువంటి క్రైటీరియా చూస్తుంది ప్రస్తుతం చూసుకున్నట్లయితే 2015 తర్వాత ఇక్కడ వర్క్ చేస్తున్న జర్నలిస్టులు ఎవరికి కూడా హౌసింగ్ సొసైటీకి సంబంధించి కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ ఇప్పటి వరకు ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా కేటాయించలేదు అయితే ఈ ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా వాళ్ళ యొక్క ఏదైతే పథకాల్లో జర్నలిస్టులకు సైతం కూడా హౌసింగ్ సొసైటీ ద్వారా అంటే జగనన్న హౌసింగ్ స్కీమ్ ద్వారా ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు కానీ కట్టిస్తామన్నారు కాబట్టి అయితే ఈ ప్రభుత్వం కూడా సమయం మించిపోతున్న సమయంలో ఆ కదలిక వచ్చింది కాబట్టి మేమంతా కూడా ఈ ఖచ్చితంగా ఒక సొసైటీ ద్వారా జర్నలిస్టులందరికీ కూడా హౌసింగ్ సొసైటీ ద్వారా ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇప్పించాలని మేము నిర్ణయించాము ఈ క్రమంలోనే అప్పటి నుంచి ఏదైతే అక్రిడేషన్ ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్టు సైతం కూడా ఈ అప్లికేషన్ను తీసుకోవచ్చు ఇక్కడికి నామినల్ ఫీజు కింద ఒక 100 రూపాయలు నిర్ణయించడం జరిగింది వారంతా కూడా వాళ్ళ యొక్క ఎప్పటి నుంచి వర్కింగ్ చేస్తున్నారనే దానికి సంబంధించి వాళ్ళ యొక్క అక్రిడేషన్ కాపీలు జిరాక్సులు అలాగే వారి యొక్క ఆధార్ కార్డు ఇచ్చిన అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసి ఇచ్చినట్లయితే దాంట్లన్నింటిని కూడా ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది మరొక ఈ సొసైటీ ద్వారా అంటే విశాఖ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ ద్వారా మరొక ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే ఎంతోమంది సీనియర్ జర్నలిస్టులు అక్రిడేషన్ లేకపోయినా కానీ వాళ్ళు యొక్క జర్నలిజం ఫీల్డ్లోనే కొనసాగుతూ ఉన్నారు ఈ క్రమంలో వారిని సైతం కూడా ప్రాధాన్యత కల్పించాలని విశాఖ హౌసింగ్ జర్నలిస్ట్ సొసైటీ నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయంలో భాగంగా మా అధ్యక్షులు వారు దాని యొక్క క్రియాశీలకంగా వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర కూడా ప్రస్తావించడం జరిగింది వారందరికీ కూడా వారికి సైతం కూడా అంటే కేవలం వీరికి వచ్చి వారికి రాకపోవడం అన్యాయం కాబట్టి అందరికీ సమన్యాయం చేయాలన్న ఉద్దేశంతో ఎల్జీ నాయుడు గారు చొరవ తీసుకొని వారందరికీ కూడా హౌసింగ్ సొసైటీ ద్వారా ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇవ్వాలని వైవి సుబ్బారెడ్డి గారికి నిర్ణయం తెలిపడం జరిగింది దానికి ఆయన కూడా సానుకూలంగా స్పందించి ముందు అక్రిడేటెడ్ జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు కేటాయించిన తర్వాత వారికి సైతం కూడా ఇళ్ళు స్థలాలు కేటాయిస్తామని హామీ ఇచ్చడం ఒక సుపరిణామం ఇది మా మొదటి విజయంగా కూడా మేము చెప్పదలుచుకున్నాం